ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఇక లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేశారు. ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఈ ముందు ఈ రోజు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఏర్పడింది. ఇక ఈ స్కామ్ కి ఈ స్కామ్ పై స్టేట్మెంట్ ఇచ్చేందుకు నవంబర్ 2న తమ ముందు హాజరు కావాలని చెప్పి సంబంధిత వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. మరి అయితే ఈ లిక్కర్ స్కామ్ లో సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఎంత మేరకు ఉందనేది ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. మరి ఇప్పటికే ఆ కేసులో ఆప్కి చెందినటువంటి మంత్రులు కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మరి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నోటీసులు పంపినట్లు ఈడీ వెల్లడించింది. మళ్ళీ ఢిల్లీ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ముందు హాజరైతే ఆయన స్టేట్మెంట్ ని ఈడీ రికార్డ్ చేయనుందని వెల్లడించారు. ఇక కాగా కేజ్రీవాల్ కు సమన్ పంపించడంపై ఆప్ మండిపడింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రగా ఆప్ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రికి సమన్ పంపిందని వార్తలు తెలిసిన తర్వాత దీన్ని బట్టి చూస్తే ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ పై తప్పుడు కేసులు పెట్టడానికి ఏ అవకాశాన్ని కేంద్రం వదిలిపెట్టడం లేదని చెప్పేసి ఆయన దుయ్యబడ్డారు. మరి ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పేరు అనేక సార్లు ప్రస్తావించింది ఇది. మరి ఈ కేసులోనే నిందితులు కేజ్రీవాల్ తో నిరంతరం టచ్ లో ఉన్నారని పేర్కొంది. ఇది ఎక్సైజ్ పాలసీ తయారీ నుంచి అమలు వరకు వివిధ అంశాలపై వీరు ఆప్ అధినేతతో సంప్రదింపులు సాగించారని ఇది ఆరోపించింది. అయితే దీనిపై సిబిఐ సైతం విచారణ జరుపుతుంది. గత ఏడాది ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో నిందితుడిగా కేజ్రీవాల్ పేరును చేర్చలేదు. అయితే విచారణకు రావాలని ఈ ఏడాది ఏప్రిల్లో ఆయనకు సమన్ పంపించడం జరిగింది. మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరి ఈ కొందరికి లబ్ధి కలిగేలా పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని చెప్పి సిబిఐ పేర్కొంది.